చాక్లెట్ అంటే అందరికి నోరూరుతుంది కనిపిస్తే పరపరా నమిలిపారేసే వాళ్ళైతే లెక్కలేనంత మంది కానీ ఇకపై చాక్లెట్ విషయంలోనూ అలర్ట్ తప్పదట ఇదేదో ఆశామాషిగా చెప్పడం లేదు ఓ కంపెనీ తయారు చేసిన చాక్లెట్లలో ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందట అది ఏకంగా గర్భస్రావాలకు కారణమవుతుందట వినడానికి భయమేస్తుందా అందుకే ఇకపై చాక్లెట్ తినే ముందు ఒకసారి ఆలోచించండి चॉकलेट वयस तो संबंध लेकिन अंदर इष्टपड़ता मुख्य कैडबरी चॉकलेट अंटे चाल पिलू अंदर अत्यंत इष्ट तिंतर तमक इष्ट वार कैडबरी चॉकलेट गिफ्ट इतार అయితే ప్రస్తుతం క్యాడ్బరీ ఉత్పత్తులు మళ్ళీ వివాదంలో చిక్కుకుని వార్తలు నిలిచాయి. క్యాడ్బరీ ఉత్పత్తులను యూకేలోని సూపర్ మార్కెట్ల నుంచి నిషేధిస్తున్నారు. బ్రిటన్లోని సూపర్ మార్కెట్లు క్యాడ్బరీ ఉత్పత్తులన్నింటిని తొలగించుతాయి. ఇలా చేయడానికి కారణం వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ అని తెలుస్తోంది. బ్రిటన్లో లిస్టీరియా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్న కారణంగా ప్రజలు క్యాడ్బరీ ఉత్పత్తుల గురించి అప్రమత్తంగా ఉన్నారు. అంతేకాదు క్యాడ్బరీ ఉత్పత్తులైన చాక్లెట్ సహా వేటిని తినవద్దంటూ మీ దగ్గర ఉన్న క్యాడ్బరీ చాక్లెట్లను తిరిగి ఎక్కడ కొన్నారో అక్కడ తిరిగి ఇచ్చేయమంటూ ఆ దేశ అధికారులు హెచ్చరించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భిణీ స్త్రీలు పిల్లలు వృద్ధులు క్యాడ్బరీ చాక్లెట్లు తింటే చాలా ప్రమాదానికి గురవుతారు. వీటిని తినడం వలన రోగ నిరోధక శక్తి బలహీనపడి వ్యాధుల బారిన పడతారు. ఈ క్యాడ్బరీ చాక్లెట్లో లిస్టీరియా అధికంగా అంటే ప్రమాదకర స్థాయిలో ఉందని తెలుస్తోంది. లిస్టీరియా అనేది మానవులతో సహా క్షీరదాలలో కనిపించే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వలన కలిగే ఇన్ఫెక్షన్ ను లిస్టీరియోసిస్ అంటారు. అమెరికన్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం ఈ బ్యాక్టీరియా సంక్రమణతో శరీరంలోని ఎముకలు కేళ్ళు ఛాతీ పొత్తికడుపుపై నేరుగా ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా నీరు నేల జంతువుల ప్రేగుల్లో కనిపిస్తుంది. 1998లో ఈ బ్యాక్టీరియా అనేక దేశాల్లో వ్యాపించింది. ఈ బ్యాక్టీరియా సోకిన జంతువు మాంసం తిని 21 మంది చనిపోయారు. 1998 నుండి 2009 వరకు ప్రపంచవ్యాప్తంగా 48 మరణాలకు కారణమైంది. ఈ లిస్టీరియా బ్యాక్టీరియాతో WHO నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 1 మిలియన్ మందిలో 0.1 నుండి 10 కేసులు నమోదవుతున్నాయి. ఈ బ్యాక్టీరియా ఉన్న ఆహారం తిన్న వారికి లిస్టీరియా ఇన్ఫెక్షన్ సోకుతుంది. లిస్టీరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం పాల ఉత్పత్తులను సరిగ్గా ఉడికించినప్పుడు ఈ బ్యాక్టీరియా చాలా సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంది. లేదా పచ్చి కూరగాయలు మాంసాన్ని తిన్నా చాలా ఈజీగా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. ఈ బ్యాక్టీరియా జంతువుల్లో కూడా కనిపిస్తుంది. వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తిన్న వారి శరీరంలో ఈ బ్యాక్టీరియా చేరుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వ్యాధి సోకిన జంతువులు ఇలాంటి లక్షణాలు కనిపించవు. ఫ్రిజ్ లో చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇది చాలా సంవత్సరాలు జీవించగలదు. CDC రిపోర్ట్ ప్రకారం లిస్టీరియోసిస్ ఒక రోగి నుండి మరొక రోగికి సులభంగా సంక్రమిస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకిన వారికి వాంతులు కండరాల నొప్పి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది రోగుల్లో అతిసారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మరోవైపు గర్భిణీ స్త్రీలు అధిక అలసట కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియా పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ బ్యాక్టీరియా రక్తంలో కలిసిపోతుంది. మెదడు వరకు ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపిస్తుంది. CDC ప్రకారం US లో ప్రతి సంవత్సరం ఈ వైరస్ కేసులు 1600 నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం బ్యాక్టీరియా తీవ్రమైనదిగా వ్యాధి లక్షణాలు కలిగి ఉంటుంది. అయితే దీనికి చికిత్స ఉంది. నివారించవచ్చు. ఇది యాంటీబయాటిక్ తో చికిత్స చేయవచ్చు. నివారణ చర్యగా ఆహార పదార్థాలను పూర్తిగా ఉడికించి తినాలని సూచించారు. నీటిని మరిగించి త్రాగాలి. మాంసం ఉత్పత్తులకు దూరంగా ఉండమని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా నివేదికలు క్యాడ్బరీ ఉత్పత్తులతో ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన లిస్టీరియోసిస్ కు కారణమవుతాయని వాదనలు వినిపిస్తున్నాయి. లిస్టీరియో భయాల కారణంగా యూకే అంతటా ఉన్న దుకాణాల నుంచి వేల కొద్ది క్యాడ్బరీ ఉత్పత్తులు రీకాల్ చేశారు. ఈ బ్యాచ్ల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిని తినవద్దని బదులుగా వాటిని వాసన కోసం తిరిగి ఇవ్వమని హెచ్చరించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సర్వే ప్రకారం లిస్టీరియా ఇన్ఫెక్షన్ అనేది ఆహారం ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా వ్యాధి. సాధారణంగా లిస్టీరియా మోనోసైటోజోన్స్ అనే బ్యాక్టీరియంతో కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల వస్తుంది. రోగ నిరోధక వ్యవస్థపై బ్యాక్టీరియా దాడి చేయడం వల్ల గర్భిణీ స్త్రీలు మరియు 65 ఏళ్లు పైబడిన వారికి చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. క్రంచీ ఫ్లేక్ డెజర్ట్స్ ల కోసం May 17న మిగిలిన వాటికి May 18న ఆందోళన కలిగించే యూజ్ బై తేదీలు కాలుష్యం గురించి అవగాహన పెరిగిన తర్వాత సూపర్ మార్కెట్ చైన్ ముల్లర్ చాక్లెట్ బ్యాచ్లను రీకాల్ చేస్తున్నట్లు మెట్రో తెలిపింది. ఇదిలా ఉంటే లిస్టోరియోస్ లక్షణాలు ఫ్లూ మాదిరిగానే ఉంటాయి. CDC ప్రకారం జ్వరం కండరాల నొప్పి లేదా చలి ఫీలింగ్ లేదా అనారోగ్యం అతిసారం ఉన్నాయి. లిస్టీరియా ఇన్ఫెక్షన్ సంకేతాలు లక్షణాలు సోకిన వ్యక్తి ప్రభావితమైన శరీరంలోని భాగాన్ని బట్టి మారుతాయని ఆరోగ్య సంస్థ తెలిపింది. అరుదైన సందర్భాల్లో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రంగా ఉంటుంది. ఇది మైనసైటిస్ వంటి తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీకి
లిస్టెరియోసిస్ వస్తే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో తాజాగా డైరీ మిల్క్ చాక్లెట్ సంస్థ కొత్త వివాదంలో చిక్కుకుంది. అయితే గతంలోనూ క్యాడ్బరీ చాక్లెట్లపై పలు వివాదాలు తలెత్తాయి. దీనిలో గొడ్డు మాంసం నుంచి తయారయ్యే జెలాటిన్ అనే పదార్థాన్ని వాడుతున్నారని విమర్శలు వినిపించాయి. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ క్యాడ్బరీ వెబ్సైట్ లో ప్రత్యక్షమైంది. ఇది నిజమేనా అని క్యాడ్బరీ సంస్థను ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అంతేకాదు ఇదే కనుక నిజమైతే హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్ ను హిందువులచే బలవంతంగా తినిపించినందుకు క్యాడ్బరీ సంస్థపై కేసు పెడతాను అంటూ ఆ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీంతో ఆ వివాదం కాస్త పెద్దగా అయింది.